ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీలో తన నియోజకవర్గ ప్రజల కష్టాలపై తన గొంతుకు ద్వారా ఎలుగెత్తి చాటాలి అన్న లక్ష్యమే ఆయనది. అయితే 2014 ఎన్నికల్లో ఆయన లక్ష్యానికి అనుగుణంగా ప్రజలు కూడా ఆయనకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. ఆయన ఎవరో కాదు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు. ఎమ్మెల్యేతో పాటు తండ్రికి రాజకీయాల్లో అండదండగా వెన్నుగా నిలిచిన ఆయన తనయుడు మారుతి చౌదరి కూడా ఉన్నారు. ప్రస్తుతం వారితో నియోజకవర్గ అభివృద్ధి వివరాలను మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే మారుతి గారు. ఎమ్మెల్యే కావాలన్న మీ లక్ష్యం ఎట్టకేలా నెరవేర్చుకున్నారు? అంటే ఎంజాయ్ చేస్తున్నారా, అభివృద్ధి దిశగా పయనిస్తున్నారా? మాకు ఎంజాయ్ అనే ప్రశ్న లేదు. మేము నిరంతరం శ్రామికుడినే. నేను 1979 రాజకీయాలకు వచ్చాను. 70లో వచ్చి మొదటిసారిగా వార్డు మెంబర్ అయినాను. ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో కళ్యాణం కర్ణాలు కానీ అక్కడ పోయేసి అంతా కూడా వ్యతిరేకంగా ఆనాడు మాకు పనిచేయడం వల్ల మేము 5 సీట్లు పరిమితమైన అవతల 6 గెలిచారు కాబట్టి వాళ్ళు గెలిచారు. తర్వాత ఇనానమస్గా 1981లో ఇనానమస్గా సర్పంచ్ అయినాను. మధ్యలో ఎట్లా ఎందుకు నేను అలా కాంగ్రెస్లోకి పోలేదంటే 1975లో సీలింగ్ అనేది ఒకటి వచ్చింది. ఆ సీలింగ్లో మాకున్నటువంటి 200 ఎకరాల భూమిలోనే 200 లక్షల ఎకరాల భూమిలోనే 27 ఎకరాల 47 సెంట్లు వదిలిపెట్టి 3 బీసీలకి 3 ఎస్సీలకి పట్టాలు ఇచ్చడం జరిగింది. ఇక్కడ కళ్యాణంలో మాకున్నటువంటి ఇతర 2000 ఎకరాల భూమిని కలిగినటువంటి వ్యక్తులకి 1 సెంటు కూడా పోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందంటే మేము ఎంత మాకు ఎంత బాధ ఉంటుందో. మేము రెండు సమానంగా చూడాలి కదా ప్రభుత్వం అయిన తర్వాత. అటువంటి పరిస్థితిలో నేను ఏనాడు కూడా కాంగ్రెస్ మబ్బు చూడలే. అప్పుడు ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ వస్తే 1977 కానీ 80లో కానీ జనతా పార్టీ చేశాను. అప్పుడు 78లో కాంగ్రెస్ వర్గం కూడా మాకు సపోర్ట్ చేసి మాకు మేము తక్కువ మెజార్టీతో కానీ హిందీ తప్పని ఆయన ఎమ్మెల్యే కూడా గెలిపించాం. అటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో మేము డైరెక్ట్ వెళ్ళిపోయినాం. 1981లో ఈ సర్పంచ్ అయినాను, ఇనానమస్త సర్పంచ్ అయినాను. అన్ని గ్రామాలు కూడా ముందే మాట్లాడుకుని తప్పకుండా సర్పంచ్ చేస్తామన్నారు. తప్పకుండా అందరూ సహకరించారు, సర్పంచ్ అయినాం. అది పరిస్థితి. నా పరిస్థితి అప్పట్లో నియోజకవర్గ మేళ్ళు ఎవరు ఉండేవారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఎవరు మాకు అంతకుముందు 78 ఏముండదు. ఎవరు లక్ష్మీదేవమ్మ ఉంది. లక్ష్మీదేవమ్మ ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఎప్పుడు పోయింది కానీ కలిసింది కానీ ఎప్పుడు లేదు. మాకు అలవాటే. అమహాయంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు లేదు, మాకేం ఇబ్బంది. మేము అట్లా లేదు కదా, అటువంటి రాజకీయాలు కాదు కదా. అంటే మీరు అప్పుడు భూములు లాక్కున్నారు, మాకున్న తక్కువ భూములు? లేదు లేదు, మేము లాక్కున్నాం అనలేదు. పంచిచ్చారు, ఇచ్చినాం మేము. గవర్నమెంట్ ఏం చెప్తే దాని ప్రకారం పోయింది అంతే. మాకంతే వేరే గవర్నమెంట్ ప్రకారం ఏం చెప్తేదో ఆ నాన్న ప్రకారం మేము మాకు వాళ్ళని విధులు పెట్టి మేము తీసుకున్నాం. గవర్నమెంట్ మీకే ఎందుకు అలా చెప్తే మిగతా వాళ్ళకంతా కూడా ఆ విధంగా చెప్పలేదు అంటున్నారు కదా మీరు. మళ్ళీ ఎందుకు మీ పైన అంత పైన కాదండి, చట్టం అది, చట్ట ప్రకారం నేను చేశాను అంతే, మిగిలిందంతా నాకు తెలియదు. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా ఎవరు వచ్చారు తర్వాత? మళ్ళీ టీచర్ మారప్ప వచ్చారు మాకు. ఇందిరాసప్ప వచ్చాడు. ఇందిరాసప్ప వచ్చినా కూడా మాకు పెద్ద సఖ్యత లేదు. ఆయన ఎంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడే, మేము ఒకళ్ళు గెలిపించేంత వరకు మా సాయం కూడా తీసుకున్నాడు. తర్వాత ఆయన మళ్ళీ తరగతి దడ్లకే పోయినాడు, కాంగ్రెస్లోకి పోయినాడు. కేవలం వాళ్ళ వ్యవహార శైలికి నచ్చాక మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోలేదా, లేదంటే సామాజిక వర్గ విభేదాలతో పోలేదంటారు? విభేదం అట్లే, ఇక్కడ లోకల్గా మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఎలాంటి విభేదాలు లేవు, నాకు అట్లేం లేదు. మొత్తం పైన వాళ్ళ పాలసీ ప్రకారం ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను పోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ విధానాలు మీకు అప్పట్లో నచ్చలేదు? నచ్చలేదు. ఓకే, జనతాదళ్లో ఏం ఉండిందని? జనతాదళ యొక్క లక్ష్యాలు ఏం? కొత్త పార్టీ కాబట్టి పోయినాం అంతే. మాకేం లక్ష్యాలు ఇచ్చాలి అవన్నీ ఏం లేదు. మళ్ళీ అప్పుడు ఎలా ఉండేది మీకు ప్రాధాన్యత? ప్రధానత మేము ఆయనకు ఉన్నటువంటి ఎవరు నారాయణ స్వామి నుండి జడ్జి నారాయణ స్వామి బాగా ఉండేది పరిస్థితి, మాకేం అనుకూలంగానే ఉండేది. మీ స్వగ్రామం ఏది ఇంతకీ? ఎర్రంపల్లి గ్రామం. మీ తండ్రి గారు ఏం చేసేవారు? మా తండ్రి గారు వ్యవసాయమే. చిన్నప్పుడే పోయినాడు, 11 ఏళ్ళ వయసులో పోయినాడు. మేము అప్పుడు మాకే ఉన్నటువంటి. మీకు 11 ఏళ్ళ వయసులో మీ తండ్రి గారు చనిపోయారా? అంటే ఎలా అంటే మీరు ఇంటికి పెద్ద కుమారుడా? ఎట్లా? పెద్ద కుమారుడు, నేనే పెద్ద కుమారుడు. నాకు ఇద్దరు చెల్లెండ్లు, ఒక తమ్ముడు. మళ్ళీ ఎలా తీశారు సంసారాన్ని అంతా? నేను సంపాదన అంటే మాకేమో భూములు ఉన్నాయి, దండి భూములు ఉన్నాయి. అప్పుడు ఏదో వ్యవసాయం కూడా బాగా జరిగేది, ఇవి కూడా అట్లా కాదు, బ్రహ్మాండంగా జరిగేది. భూమి విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? ఇక్కడ కళ్యాణదుర్గం. ఇంక ఎక్కడ పోలేదు నేను. ఇక్కడ పక్కనే బల్లారున్న బల్లారుకు వెళ్ళలేదు? లేదు లేదు, అటువంటి సీన్ లేదు కదా. మేము అంటే ఈ కళ్యాణదుర్గం పూర్తిగా మేము హైస్కూల్ కూడా 11th క్లాస్ అప్పుడు 7th ఫార్మ్ కోర్సులో
లెవెన్త్ క్లాస్ ఫెయిల్ అయినంతే. ఎందుకు ప్రతి ఒక్కరు రాజకీయాలకు వచ్చినట్టు హైదరాబాదు అట్లా మహానగరాలకు వెళ్ళిపోతారు, మీరు ఎందుకు ఈ కళ్యాణదుర్గం అంతా మక్కువ పెట్టుకొని నీడే ఉన్నారు? మాకున్న ఇబ్బందులు ఉన్నాయి, అది ఇంకొకరు చెప్పి అంటే మీకు మాకుండ కుటుంబ సమస్యలు ఏమంటే, నాకు వీళ్ళిద్దరికి అందరికంటే పెద్దోడు మాకు మెంటల్ రిటార్డెడ్ అబ్బాయి ఉన్నారు. ఆడైతే ఇది మా బంధువులు ఉన్నారు, మా మేనత్తను అక్కడే ఇచ్చినాము, కుమారులు 5 మంది కుమారులు. వాళ్ళు మా యాస కూడా అప్పుడు అప్పట్లో ఇచ్చాము మేము 60 ఎకరాలు 50 సెంట్లు 40 సెంట్లు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు మాకు సహాయంగా ఉంటారని, ఆ పిల్లలకు సహాయంగా ఉంటారని మేము కూడా ఆడిపోయి బాగా భార్య ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇక్కడే ఉండి ఎప్పుడు కూడా ఈరోజు పదవి రాకముందు ఇక్కడే ఉన్నాం, పదవి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంతకుముందు మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశాడు, ఎమ్మెల్యే కాకముందు అప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే అందుబాటులో ఉన్నాడు. మనకున్న ఇదే క్రెడిటే ఆ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఎవరో లక్ష్మీదేవం వచ్చింది గెలిచింది మంత్రి అయింది హైదరాబాద్లో పోయి ఉండిపోయింది, రఘువీర్ రెడ్డి వచ్చాడు గెలిచాడు హైదరాబాద్లో ఉండిపోయినాడు, ఎవరు వచ్చినా ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఆ అందుబాటులో ఉండడం చూసి ప్రజలు కొద్దిగా ఎక్కువగా ఆదరిస్తున్నారు నాన్నగారిని. నాన్నగారు ముందు నుంచి పూర్తి స్థాయిలో ఆఫీస్కి ఏ రకంగా వెళ్తారో పూర్తి స్థాయిలో ఉదయాన్నే పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్లో కొద్దిసేపు ఉండి చూసి తర్వాత ఎక్కడైనా గ్రామాలకు ఏదైనా గ్రామాలకు వెళ్ళాలంటే ప్రతి పల్లెకి ప్రతి పెన్షన్ ప్రతి పెళ్లికి ప్రతి చావుకు కూడా అటెండ్ అవుతుంటాడు. ప్రతిరోజు నిత్యం పండగ అయినా పబ్బమైనా ఏ రోజైనా కూడా పండగ రోజు మామూలుగా ఏదైనా ఉగాది వినాయక చవితి దసరా రోజు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడి నుంచి ఎక్కడికైనా పోయి అందరికీ అందుబాటులో ఉండాలనే సమక్షంలో అర్ధరాత్రి 12 గంటల కూడా మిస్డ్ కాల్ ఇచ్చినా తప్పక స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి. అందుకోసమే పట్టం కడుతున్నారు, అందుకోసం ప్రజలంతా ఆదరిస్తారు అంతే కానీ ఇంకొక కారణంతో అయితే కాదు. పూర్తి స్థాయిలో అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే అది కళ్యాణదుర్గంలో ఉంటేనే సాధ్యపడుతుంది. ఎక్కడో హైదరాబాద్లోనూ అనంతపూర్లోనూ కాపురాలు ఉండి చేసే వాళ్ళకి ఎవరికి అంత ఈజీగా ఉండదు అందుబాటులోకి రావడం. నిత్యం ప్రజలకు ఫోన్లో అందుబాటులో ఉంటారు అంటే మీరు ఎప్పుడు సోమని అనుకోవచ్చు. నేను మాత్రం అందుబాటులో ఉంటారు, ఎవరైనా అనుకోండి నాకు ఎన్ని మిశ్రకాలు వచ్చినా దానికి ఆన్సర్ చేస్తాను కూడా నాకు చేసి. మళ్ళీ ఈ రోజు అంటే ఫోన్స్ వచ్చాయి అందుబాటులో ఉంటారు. ఆ రోజు సర్పంచ్గా మీరున్న రోజుల్లో ఫోన్లు లేవు ఏం లేవు, అప్పుడు ప్రజలకు ఎలా ఉండేవారు అందుబాటులో? దగ్గరలో దినము అటుకు వచ్చేవాడి అప్పుడు కూడా నేను చూడి సర్పంచ్గా కాదు మండల ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఒక చిన్న 100 రూపాయలు పెట్టి రూమ్ తీసుకున్నాను. అప్పట్లో 100 రూపాయలు రూమ్లోనే ఆడు ఉంటుంటే ఉంటే ఎవడన్నా పోయినా కూడా కలిసేది అటువంటి కారణాలతో కలుస్తుంటే అటువంటి ఏదైనా ఉండే కూడా పోయేది. అప్పుడు కూడా ఎవరన్నా అప్పుడు కూడా ఫోన్ ఏం పెట్టుకోండి, అది ల్యాండ్ ఫోన్ పెట్టుకోండి. మీరు ఏ పదవులు అలంకరించారు, మీరు ఏ పదవులు చేశారు? నేను చూడు వార్డ్ మెంబర్ అయినాను ఫస్ట్, సర్పంచ్ అయినాను, పార్టీ పరంగా పార్టీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, మండల ప్రెసిడెంట్ 7,854 మెజార్టీతో మండల ప్రెసిడెంట్ గెలిచాను. అప్పట్లో బీసీ గోవిందప్పగాడు ఎలక్షన్ వస్తే అబ్బాయి నా ములాద్ అంటే రెండు వెనక ముందు పెద్ద మెజార్టీ గ్రామంలో కూడా నేను కాకుండా ఎవరైనా కూడా మండల ప్రెసిడెంట్ గెలిచిండేవాడు. కాకపోతే నాకు అంత పెద్ద మెజార్టీ వచ్చింది కాబట్టి అదే మెజార్టీతో అక్కడ కమదూరులో లక్ష్మీదేవ్ మా మండల ప్రెసిడెంట్ 3,100 గెలిస్తే అవుతా లక్ష్మీదేవ్ 2,900 మెజార్టీ వచ్చింది. ఇంకా అన్నీ కొన్ని పలసలు మైనసులు పోని 4,798 గెలిచాడు బైసీ పోయినప్పుడు. అప్పుడు అంత పెద్ద మెజార్టీ వచ్చింది. తర్వాత సింగిల్ విండో ప్రెసిడెంట్ అయినాడు, సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేస్తున్నారు పైటరావు గారు. నాకు ఎందుకన్నా నాకెందుకు ఇచ్చావు అని కూడా అడిగాను నేను సార్. ఎట్లనా నేనేం అబద్ధం అడగలే అవతలంటే అది కుండారు వాళ్ళు సూర్యనారాయణ అడుగుతుంటే ఇంకొకరు అడుగుతుంటే మరి ఏమి నాకెందుకు ఇచ్చావంటే నువ్వైతే చాలా ఉద్యోగాలు వస్తాయి నిజాయితీగా ఉంటావు అని ఇచ్చినాము అని చెప్పి చెప్పినాడు. ఆనాడు మేము ఆ విధంగా అనుకున్నాము. కాకపోతే నాకు కీలే అప్పుడు లక్ష్మీదేవ్ లక్ష్మీపార్తి వల్ల ఆనాడు నాకు రాకుండా అక్కడ పోయింది అవతల పోయింది. నేను ఆనాడు చంద్రబాబు నాయుడు రెవెన్యూ మినిస్టర్గా ఉంటే కూడా చెప్పి వచ్చాను. తర్వాత మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నాడు, అది మాకు డైరెక్ట్గా సెలెక్ట్ చేశాను. నేను మార్క్ఫెడ్ చైర్మన్ కూడా అయినా మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశాను. చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్ 98 సెప్టెంబర్ 28 నుండి 2004 మార్చి 28 వరకు నేను ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు ఉన్నాను. మీరు జిల్లా పార్టీ అధ్యక్షంగా చేశారా? జిల్లా పార్టీ అధ్యక్షంగా 2000 నుండి 2010 వరకు నేను ఓడిపోయిన తర్వాత కూడా ఉన్నాను. తర్వాత రిజైన్ చేశాను. నేను ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరిని, మీరు ఐడ్రీమ్ మీడియా చూస్తున్నారు.